हेलो फ्रेंड्स, वेलकम टू माय रेसिपी स्टाइल्स। इवाला पुनर्नव आकु गुरिंची तेलुसुकुंदाम, अलागे ई आकु तो करी एला चेसुकोवालो कूडा चूद्दाम। पुनर्नव आकुनु तेल्ल गलिजेरु अनि कूडा अंटारंडी। ఈ ఆకు కిడ్నీ సమస్యలు ఉన్న వారికి ఒక వరం లాంటిదంటారు। అలాగే ఈ ఆకులో ఎన్నో రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి। నేను ఈ టబ్లో తోటకూర వేశాను, అయితే ఈ పునర్నవ ఆకు అదంతట అదే వచ్చిందండి। నాకు తెలియక చాలా సార్లు పిచ్చి మొక్క అనుకొని పీకేశాను, కానీ ఇది పునర్నవ ఆకు అని తెలిసింది। తర్వాత దీని ప్రయోజనాలు తెలుసుకొని సెపరేట్ గా మరో టబ్లో పెంచుకుంటున్నాను। పునర్నవ వేర్ల మూలాలు ఉన్న చాలు, ఈ మొక్క పిచ్చి మొక్కలాగా మొత్తం స్ప్రెడ్ అయ్యి పెరిగిపోతుంది। ఈ మొక్క వచ్చి తిప్పతీగ అనుకుంటా, కరెక్ట్ గా తెలియదు, మీకు గనక తెలిస్తే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి। ఈ పునర్నవ ఆకును గుర్తించడం చాలా ఈజీ అండి। ఇక్కడ కనుపుల దగ్గర సన్నగా తెల్లగా పూలు పూస్తాయి, ఇది తెల్ల గలిజేరు అంటే పునర్నవ। జూమ్ లో చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి। ఇలా కాస్తాయి, సేమ్ మరొకటి పింక్ కలర్ లో పూలు ఇలానే పూస్తాయి, అది వచ్చి అటకమామిడి అంటారు। అలాగే నల్లగలిజేరు కూడా ఉంటుంది, కానీ ఇది చాలా అరుదుగా కనిపిస్తుందట। తెల్లగలిజేరు వచ్చి కిడ్నీ సమస్యలకు, రక్తశుద్ధికి, పచ్చకామెర్లకు చాలా మంచిదటండి। అలాగే ఈ మొక్క వేర్లు కళ్ళకు సంబంధించిన సమస్యలను కూడా చాలా వాటిని తగ్గిస్తుందట। ఇప్పుడు ఈ ఆకులను కట్ చేసుకొని కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం। వేర్ల వరకు పీకేయకుండా కట్ చేసుకుంటే మళ్ళీ 10 డేస్ లో ఈ మొక్క టబ్బు మొత్తం పెరిగిపోతుంది। ఈ మొక్కకు నీళ్లు బాగా ఉండాలండి, అప్పుడే హెల్తీగా పెరుగుతుంది। చూసారా, ఇలా కట్ చేసుకున్నాను। తర్వాత ఆకులను తెంపుకుందాం, వీటి కాడలు సన్నగా ఉన్నవి కట్ చేసుకోండి। ఇలా కాస్త మందంగా ఉన్నవి వేసుకోకపోవటమే మేలు, కర్రీ చేసేటప్పుడు త్వరగా ఉడకవు కాబట్టి కొంచెం సన్నగా ఉండే కాడలు అయితే త్వరగా ఉడికిపోతాయి, ఏ ప్రాబ్లం ఉండదు। ఇలా ఆకులన్నీ కూడా కట్ చేసుకున్నాను, ఆకుకూర కదా ఇది, చాలా కొంచెం అవుతుంది కర్రీ, అయినా సరే ఫ్రెష్ గా మన ఇంట్లో కాసింది కదా। ఇంట్లో మనం ఎలాంటి మందులు చల్లం కాబట్టి జస్ట్ ఒకసారి అలా వాష్ చేసుకొని కర్రీ చేసేసుకుందాం। తెల్లగలిజేరు ఆకుకూర కర్రీ కోసం ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి। కర్రీ అయినా పప్పైనా మనం వేయించుకునే తిరగవాతలోనే మంచి టేస్ట్ వస్తుంది। తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు మగ్గించుకోండి। తర్వాత 6 వెల్లుల్లి రేకులు కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి, అరకప్పు పెసరపప్పును అరగంట పాటు ముందే నానబెట్టి ఉంచాను। పెసరపప్పును నానబెట్టేటప్పుడు కొన్ని నీళ్ళల్లోనే నానబెట్టుకోండి, అప్పుడు వాటర్ కూడా వేస్ట్ అయిపోకుండా వాటర్ తో పాటుగా కర్రీలో వేసుకోవచ్చు। ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును నీళ్ళతో పాటు వేసి 5 నిమిషాలు మూత మూసి ఉడికించుకోవాలి, పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది, పప్పు మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వకుండా ఉడికించుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్పు మామిడికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు లేకపోతే చివరగా నిమ్మకాయ పిండిన బాగుంటుంది, అలాగే తెల్లగలిజేరు ఆకును కడిగి సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఇప్పుడు పాన్ పై మూత మూసి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చూడండి, ఆకుకూర మామిడికాయలు చక్కగా ఉడికిపోయాయి। తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి, మసాలాలు ఇంకా ఏవీ కూడా అవసరం లేదండి। మూత మూసి 2 నిమిషాలు కారం ఘాటు పోయే వరకు ఉడికించుకోవాలి, ఒకవేళ మీకు మసాలాలు యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు। దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే కమ్మటి తెల్లగలిజేరు కర్రీ రెడీ అయిపోతుంది। దీన్ని రోటీలో కన్నా రైస్లో తింటే చాలా బాగుంటుంది, మీరు కూడా తెల్లగలిజేరు కర్రీ ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి।